నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాంతం వారణాసిలో ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం. అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి తీసుకొచ్చినందుకు. అది భగవంతుడు తీసుకొచ్చాడు. ఎప్పుడు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆయనే నిర్ణయిస్తాడు. అలా ఇలాంటి పుణ్యక్షేత్రాలకి మాత్రం మనం రావాలి అని అంటే ఆయన ఆజ్ఞ అనుజ్ఞ ఉంటే తప్పించి మనం రాలేం. తప్పకుండా తప్పకుండా. అయితే శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇక్కడ గంగమ్మ. గంగమ్మను మించిన ప్రీతి ఇంకోటి ఏముంటుందంటే ఏం చెప్పలేమేమో. ముందుగా మనం గంగా స్నానంతో మొదలు పెట్టబోతున్నాం కదక్క. అవునమ్మా, గంగా స్నానంతో మొదలు పెట్టబోతున్నాం. అతి పవిత్రమైన నది అంటే ఎక్కడో సగరులను పునీతం చేయడానికి ఎంతో తపస్సు చేస్తే గాని, భగీరథ తపస్సు చేస్తే గాని దివి నుంచి భువికి వస్తూ కూడా ఎన్నో అవాంతరాలు చవి చూసి చివరికి శివుడి జటాజూటంలోనే తన స్థానాన్ని నింపుకుని అతి పవిత్రమైన గంగమ్మ తల్లి స్నానం, నదీ స్నానం చేసి పవిత్రలవదాం, పునీతలవదాం. మన మానసిక శారీరక ఆలోచన అంటే ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు గంగా తల్లి, గంగమ్మ తల్లి తప్పకుండా నివృత్తి చేసేస్తుంది, ప్రక్షాళన చేస్తుంది అనుకోవచ్చా? అయితే అక్క ఇప్పుడు గంగా దగ్గర స్నానం చేసేటప్పుడు ఊరికే వెళ్ళి మునగటమే కాకుండా అక్కడ ఎలా అమ్మవారిని దండం పెట్టుకోవచ్చు అనేది చెప్తారా? తప్పకుండా చెప్తాను ఎలా దండం పెట్టుకోవాలి అనేది. అంటే ఏదో పండితులమే అయ్యి అక్కడికి వెళ్ళి అదే శ్లోకాలు చదువుకోవాల్సిన కూడా అందరికీ తెలిసినవే. అలా కాకుండా మనం మానసికంగా ఎలా మనం సంసిద్ధం అవ్వాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి చేసేటప్పుడు మనలో ఉన్న మాణిన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా మనం అధిగమించాలి. అధిగమించడానికి నీరు మాత్రమే ప్యూరిఫై చేయగలుగుతుంది దేన్నైనా కూడా. కాబట్టి అలాంటి గంగమ్మ తల్లి కాబట్టి అలాంటి మనకి అలా ఎలా మనం పునీతం అవ్వాలి, ఆవిడకి దండం పెట్టుకొని గంగా స్నానం ముందు గంగా స్నానం తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంది అన్నది చెప్పుకుందాం. తప్పకుండా. అయితే గంగ దగ్గరే చెప్పుకుందామా? గంగమ్మ తల్లిని చూపిస్తూ చెప్పుకుందాం. తప్పకుండా మొదలు వెళ్దాం అక్క. వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం. లోపలికి వెళ్దాం. అలాగే అసలు ఆకురలు చూసావా? ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అసలు ఆకు చాలా బాగుంది. అలాగే మనం జిల్లేడు పూల విశిష్టత గురించి కూడా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇగో జిల్లేడు పూలు ఎక్కడా కూడా వాడము. అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి కూడా జిల్లేడు పూలు దండ వేస్తుంటాం. వేస్తాం. జిల్లేడు ఆకులతో కూడా పూజ చేస్తారు. నార్త్ లో చాలా చేస్తారు జిల్లేడు ఆకులతో పూజ. అలా ఈశ్వరుడు మళ్ళీ ఆకును చేర్చుకుంటాడు. అయితే కరోనా టైంలో చాలా వరకు శుద్ధి జరిగిపోయింది. ప్రకృతి తనంతట తానే క్లియర్ చేసేసుకుంది. మీ వల్ల కాదు, ఎంత మనం చేసిన మాలిన్యం అయినా కూడా ఒక్కొక్కసారి మన వల్ల ఎక్కడవుతుంది అవునా? మన ఇల్లు దులుపుకోవడానికి మనకు 4-5 రోజులు పడుతుంది మొత్తం ఒకేసారి చేసుకోవాలని. అలాంటిదే చెత్త నేనే క్లీన్ చేసుకుంటానని చెప్పి ప్రకృతి తనని తాను మళ్ళీ ప్రక్షాళన చేసేసుకుంటా.
వందే శంభుము మా పతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుముమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకు దశపాపహర దశమి చేసుకున్నాం మన ఆ రోజు ఏం చదువుకోవాలి ఏంటనేది చేసుకున్నాం. గంగలో మునిగేటప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడప్పుడు ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాను నేనే ఎందుకు ఇట్లా ఉన్నాను నాకే ఏంటి ఇలా ఉంది అనడం కూడా పాపమే. ఏదేంటి లోపల ఉన్న ఆత్మ అనుకుంటుందంట ఇంత ఆరోగ్యంగా ఉండి వీళ్ళకి ఇంత ఇచ్చినా కూడా ఇంకా నేనేదో సరిగ్గా లేనని అనుకుంటున్నాం ఏంటి అని చెప్పి మన ఆత్మే బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ ఉన్నతిని చూసి కూడా బా అంత తొందరగా ఎలా ఎదిగిపోయారు అని కూడా అనుకుంటుంటాం ఎప్పుడన్నా అది మనుషులం కదా. అలాంటి పాపం కూడా తొలగింపజేస్తుంది గంగమ్మ తల్లి. అలాగనే చాలా మంది ఇప్పుడు వేరే వాళ్ళకి మేము సహాయం చేసాము మేము ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం అంటే నేను చేసిన పాపం అపాత్ర దానం చేయడం నిజం అంటే అది వాళ్ళకి చెయ్యొచ్చా చేయకూడదా నేను చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి నా పిల్లలు ఉన్నారు సంసారం ఉంది అని కూడా ఆలోచించకుండా సహాయం చేయడం కూడా నశింపజేస్తుంది గంగమ్మ తల్లి అనమాట. అంటే ఎప్పుడైనా మనం అపాత్ర దానం చేసి ఉంటే గనక అది కూడా క్లియర్ చేసేస్తుంది అనమాట. ఇలాంటివి ఎన్నో ముందు మెయిన్ మానసికమైన పాపాలన్నీ తొలగిపోయాయి అనుకో శారీరకంగా సంతోషంగా ఉంటాం. అక్క ఇక్కడ ఏ స్తోత్రం చదువుకోవాలక్క ఏ స్తోత్రం చదువుతూ గంగమ్మకి మనం మునుక వేయడం కానీ లేకపోతే గంగమ్మ దండం పెట్టుకోవడం ఇలా చేయాలి. ముందుగా విఘ్నేశ్వరుని నమస్కరించుకొని అలాగే కాశీ విశ్వనాథుడిని అమ్మవారి విశాలాక్షి అన్నపూర్ణని స్మరణ చేసుకొని అలాగే క్షేత్ర పాలకురాలైనటువంటి వారాహి అమ్మవారికి కూడా దండం పెట్టుకొని కాలభైరవుడికి కూడా దండం పెట్టుకొని ఇన్నాళ్ళు మేము చేసినవి ఏవైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ పాపాలు చేసినా ఆ పాపాలని నివృత్తి చేసేందుకు దశ గంగా అమ్మవారిది దశపాప హరస్తోత్రం ఉంది అది చదువుకుంటే చాలా మంచిది. ఆ స్తోత్రం ఒకసారి మాకు నేర్పిస్తారా? తప్పకుండా నేర్పిస్తాను. ఎక్కడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అసలు గంగని కాదు ఎక్కడైనా చదువుకోవచ్చా గోదావరి దగ్గర? ఎక్కడైనా గంగ గంగే కదా ఎక్కడైనా గోదావరి నర్మదా సింధు కావేరి ఏ నది దగ్గరికి వెళ్ళినా ఈ స్తోత్రం చదువుకోవచ్చు. అలాగే ఏ పాపములు పోగొడుతుందంటే అపాత్రులకు దానం చేయటం పరస్త్రీయందు కామనాబుద్ధి అనేది కఠినంగా మాట్లాడడం కూడా చాలా మహాపాపం. అసత్యము చాడీలు చెప్పడం అనవసరంగా మాట్లాడడం అంటే భగవంతుడు ఇచ్చిన వాక్కుని మంచి పనులకు ఉపయోగించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొంతమందికి పాప కార్యాలు చేయాలనిపిస్తూ ఉంటుందిట అలాంటి ఆసక్తి కూడా తీసేస్తుందిట అమ్మవారు. అయితే ఇప్పుడు విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తూ మనం ఈ స్తోత్రం చదువుకుందాం. నమస్తే రుద్ర రూపిణ్యై సాంకర్యై తే నమో నమః. నమస్తే విశ్వరూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమో నమః. సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే. సర్వస్య సర్వ వ్యాధీనాం విషక్ శ్రేష్టై నమోస్తుతే. సానుజంగమ సంభూత విషహంత్యై నమో నమః. భోగోపగోగదాయిన్యై భగవత్యై నమో నమః. మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః. నమస్త్రై లోకభూషాయై జగద్ధాత్రై నమో నమః.
नम स्त्री शुंकल संस्थाय तेजोवत्यै नमो नमः नन्दायै लिंगधारिण्यै नमो नारायणायै नमो नमः नमस्ते विश्वमुखायै रेवत्यै ते नमो नमः बृहत्यै ते नमस्तेस्तु लोकधात्यै नमो नमः नमस्ते विश्वमित्रायै नन्दिन्यै ते नमो नमः ऋत्वे शिवामृतायै च सुवृष्टायै नमो नमः शान्तायै च वरिष्ठायै वरदायै नमो नमः उग्रायै शुकदोगैश्चै सञ्जीविन्यै नमो नमः ब्रह्मिष्ठायै ब्रह्मदायै दुरितज्ञै नमो नमः प्रणतार्थी प्रपञ्चिन्यै जगन्मात्रे नमोस्तुते सर्वापत् प्रतिपक्षायै मंगलायै नमो नमः शरणागत दीनार्ता परित्राय परायणे सर्वस्वारि हरे देवी नारायण नमोस्तुते निर्लेपायै दुर्गहन्त्रे दक्षायते नमो नमः परात्परतरे तुभ्यं नमस्ते मोक्षदे सदा गंगे ममाग्रतो भूयात् गंगे मे देवी पृष्ठतः गंगे मे पार्श्वयोर्हि त्वयि गंगे स्तु मे स्थिति अदौ त्वमन्ते मध्ये च सर्वत्वां गांगते शिवे त्वमेव मूल प्रकृतिस्त्वं हि नारायण परः गंगे त्वं परमात्मा च शिवस्तुभ्यं नमः शिवाय ये इदं पठति स्तोत्रं भक्त्या नित्यं नरोऽपि यः शृणुयात् श्रद्धया युक्तः काया वाक्चित्त संभवैः स्तोत्रान्नि चदुकोवालि అంటే ఇంకోటి ఏంటంటే గంగా అమ్మవారు ఎలా అయితే ఇక్కడికి దివి నుంచి భూమికి వచ్చారో ఒక్కసారి అట్లా స్మరణ చేసుకుంటే కూడా అమ్మవారు భగీరథుడు అమ్మవారి కోసం తపస్సు చేయడం అలాగే ఆవిడ వస్తాను అని చెప్పి మాట ఇచ్చి రావడం అలాగే శివుడు బంధిస్తాడు కదా అక్కడి నుంచి మళ్ళీ జాహ్నవిగా పేరు ఎలా వచ్చింది జహ్ను మహర్షి మహర్షి ఆశ్రమాన్ని తీసుకెళ్ళడం జాహ్నవి అని పేరాడు ఇవన్నీ తలుచుకుంటే కూడా చాలా మంచిది మనకి సకల పాపాలు కూడా హరిస్తాయి అన్నమాట సో ఖచ్చితంగా గంగ దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుకోండి అమ్మమ్మ నోరు తిరగదు ఏంటి మా పరిస్థితి అన్నప్పుడు ఓరి మనసుతో ఇదంతా కూడా అమ్మ ఈ మనకి తెలుస్తుంది కదా మనం ఏం తప్పు చేసామనేది మన అంతరాత్మ మనకి ఖచ్చితంగా చెప్తుంది అమ్మ ఈరోజు ఈ తప్పు చేశాను అప్పుడు అలా చేశాను అలా వీళ్ళకి మనసు బాధ పెట్టాను లేకపోతే మనం ఒక్కొక్కసారి మన శత్రువులు వా వీడు అనుకుంటాం మనం అట్లా అలా అనుకున్న పాపాలు కూడా తొలగించమ్మ ఇక నుంచి మనం వాటర్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి కదా అంటే వాటర్కి మాట ఇవ్వడం ఇక నుంచి ఇలాంటి మానసికమైన తప్పులు ఏవి నేను చెయ్యను ఈ రోజే అదంతా కూడా ఇక్కడ వదిలేస్తున్నాను అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని ఎంతైతే నువ్వు స్వచ్ఛంగా ఉన్నావో అలాంటి స్వచ్ఛత నా మనసులోకి వచ్చేటట్టుగా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడమే మానసికంగా దండం పెట్టుకుంటే ఎన్నో స్తోత్రాలు చేసినంత ఫలితం ఆ స్తోత్రం ఎలా వచ్చింది పద్మిని అంటే చూసిన వాళ్ళు మానసికంగా ఎంతో అనుభవించే ఇప్పుడు మూక పంచశతి ఉంది మూగవాడు అమ్మవారిని చూస్తే ఆయన మొత్తం 500 శ్లోకాలు రచించేశారు అవునా కాదా అంటే భావంలో నుంచే స్తోత్రం వస్తుంది రాదు రాదు అనుకోవడం కాదు అమ్మవారి దండం పెట్టుకోవాలి అమ్మవారి దండం పెట్టుకోవడమే ఆ మన మానసికంగా ఉన్న ఆలోచనే స్తోత్రం రూపంలో బయటకు వస్తుంది కాబట్టి ఆ మానసిక ఆలోచన అనేది కరెక్ట్ గా ఉంటుంది రైట్ అలాగే గంగా 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 అనుకున్నా కూడా గోల్డ్ అంత ఫలితం అని చెప్తున్నాడు అందుకేనేమో ఇంటికి ఎవరైనా వస్తే గంగ కావాలని అడిగి మంచి నీళ్లు కావాలా అని అనకుండా ఇది వరకు మా అమ్మమ్మ చెప్పేది మంచి నీళ్లు అవి అనేవాళ్ళం కదా ఎందుకంటే నీళ్ళని ఎక్కడ కూడా మంచి చెడు అని అనకుండా చేయకుండా సరే అక్క ఒకసారి మనం కూడా గంగా స్నానం చేద్దామా వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
వందే శంభుమాపతి సురగురుం గధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం